శ్రీధర్బాబు విషయంలో ఇక్కడ అధిష్టానం క్లియర్ గా ఉంది. సో శ్రీధర్బాబుకి విద్యాశాఖ మరియు ఫైనాన్స్ ఇవ్వబోతున్నారు, కోమటిరెడ్డికి పంచాయతీ పౌర సరఫరా శాఖ మంత్రి. సో తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్ కొన్ని కొన్ని వార్స్ విషయంలో ఆయన పెద్ద ఎత్తున హైలైట్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డెఫినెట్ గా మంత్రి పదవిలో తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్న అధిష్టానం. దీంతో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంచాయతీరాజ్ మరియు పౌర సరఫరా శాఖ ఇచ్చే విధంగా కనిపిస్తోంది. కొండా సురేఖ బీసీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి సంబంధించి ప్రేమ్ సాగర్ రావుకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు ప్రేమ్ సాగర్ రావు. ఇక పొన్నం ప్రభాకర్ గౌడ్ గతంలో ఎంపీగా ఉన్నారు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన అది అడుగు పెట్టబోతున్నారు. అయితే బీసీలో నుంచి ఈక్వేషన్ లో భాగంగా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉంది. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా ఉన్నాడు పొన్నం ప్రభాకర్. సో ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నుంచి గెలిచినటువంటి పొన్నం ప్రభాకర్ విషయంలో ఎక్సైజ్ శాఖ కేటాయించబోతుంది పార్టీ. ఇక మల్రెడ్డి రంగారెడ్డికి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గెలిచినటువంటి తక్కువ స్థానంలో ఒక రేవంత్ రెడ్డికి సన్నిహితంగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి, చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. సో ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డికి మున్సిపల్ శాఖ కేటాయించబోతున్నారు. ఇక మదన్ మోహన్ రావు, ఆయన ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, అనేకంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అయితే ఐటీ మీద చాలా పట్టు కూడా ఉంది, ఆ ఉద్యోగ కల్పన విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తారన్న ఉద్దేశంతో వాటి మీద చాలా క్లియర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మదన్ మోహన్ రావుకి అయితే ఐటీ శాఖ కేటాయించబోతున్నారు. ఇక వీర్లపల్లి శంకర్ బీర్లయ్యలయ్య వీళ్లకు బీసీ ఈక్వేషన్ లో కూడా అక్కడ మంత్రివర్గంలో చోటు లభించబోతుంది, కానీ శాఖల పరంగా మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ అని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్ గా ఇది ఆ రేవంత్ టీమ్ లో ఉన్నటువంటి మంత్రులు మంత్రిత్వ శాఖలన్నీ కూడా ఎస్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ మంత్రిత్వ శాఖల విషయంలో. ఎస్, ఈ శాఖలన్నీ కూడా దాదాపుగా 80% వరకు కూడా ఈ మంత్రిత్వ శాఖలు కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశంలో ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. ఎస్, తొలి వెలుగు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది, చూస్తున్నాను తొలి. నమస్తే. 65 సీట్లతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి చేరేందుకు కొంతమంది క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో నిన్న సాయంత్రమే రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు, రేవంత్ రెడ్డితో కలిశారు. పొంగులెట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చేరినట్టుగా తెలుస్తోంది. ఇక 65 సీట్లతో కూడినటువంటి ఈ ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఇప్పటికే తొలి వెలుగు మీకు సాయంత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తను చూపించింది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల ఇప్పుడు గచ్చిపోలే జరిగేటువంటి ఏదైతే సిఎల్పి మీటింగ్ లో వచ్చేటువంటి వార్తలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా తొలి వెలుగు వద్ద ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించబోతున్నారు, ఇంతగా మంత్రులు ఎవరు, ఇవన్నీ కూడా చెప్పబోతోంది. పూర్తిగా కూడా అన్ని జిల్లాల వారిగా కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మంత్రిని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక 18 మంది ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది యొక్క క్యాబినెట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే 1+8 9, అంటే 9వ సంఖ్య రేవంత్ రెడ్డి కలిసి వచ్చే సంఖ్య కూడా చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డితో కలిసి వచ్చే సంఖ్య ఈ 9 నెంబర్ వచ్చేలాగా మంత్రిత్వ కూర్పు ఉండబోతోంది. ఒకసారి మంత్రిత్వ శాఖల గురించి చూస్తే కనుక రైట్, ఇక మంత్రిత్వ శాఖలు ఈ రకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారంటే ఇప్పటికే పలు వార్తల్లో వినిపిస్తున్న వార్త వాస్తవం కాబోతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రేవంత్ సీఎంగా ఉండబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క. అయితే ఈ డిప్యూటీ సీఎం విషయంలో కూడా ఇంకొంతమంది కూడా ఇవ్వాలి. ఓవరాల్ గా ఒక 3 నుంచి 4 వరకు డిప్యూటీ సీఎం అవకాశం కల్పించాలి. దాంట్లో ఒక ఎస్సీ బట్టి విక్రమార్క, ఆ తర్వాత ఎస్టీగా ఉన్నటువంటి సీతక్క, ఆ తర్వాత బీసీల నుంచి కొండ సురేఖ లేదా పొన్నం ప్రభాకర్ కి అవకాశం ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మదియాస్ కి కూడా ఇందులో అవకాశం ఇచ్చే విధంగా కూడా అధిష్టానం ఒక రకంగా అంచనాకు వస్తుంది. కానీ బట్టికి కాకుండా ఒకవేళ ఇక్కడ చూస్తే కనుక 3-4 ఈ డిప్యూటీ సీఎం పదవిస్తే ఇక్కడ పెద్దగా పవర్ ఏమి ఉండకపోవచ్చు, డిప్యూటీస్ కి పెద్దగా వాళ్ళు ఆ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. సో 3-4 ఉంటే మాత్రం మాకు ప్రాధాన్యత ఉండకపోవచ్చు. సో డెఫినెట్ గా 3-4 అవసరం లేదు, కేవలం ఒక్క స్థానం మాత్రం ఉండాలి రకంగా బట్టి పట్టుబడుతున్నాడు. సో ఈ నేపథ్యంలోనే బట్టికి ఒక్కరికి మాత్రమే డిప్యూటీ ఇచ్చే విధంగా అధిష్టానం ఇప్పటికే ఒక ఖరారుకు వచ్చేసింది. ఇప్పటికే సిఎల్పి మీటింగ్ లో యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక సీతక్క విషయంలో డిప్యూటీ అంటూ కూడా అందరూ ఊహిస్తున్నారు, లేదా హోం శాఖ అంటూ కూడా ఊహిస్తున్నారు. కానీ సీతక్క విషయంలో హోం శాఖ కాకుండా ఎస్టీ వెల్ఫేర్ తో పాటుగా ఏదైనా ఒక కీలక శాఖ, అది సంబంధించి మైనింగ్స్ కావచ్చు, గనుల శాఖ కూడా కేటాయించే విధంగా చూస్తున్నారు, లేకపోతే కార్మిక శాఖ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సీతక్క విషయంలో డిప్యూటీ అనే ఒక ఊహకు సంబంధించి ఇక్కడ జరగకపోవచ్చు అనే ఒక అంచనా వినిపిస్తోంది. ఇక పొంగులేటి విషయంలో ఇరిగేషన్ శాఖ పొంగులేటికి సంబంధించి కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వివేక్ సంబంధించి చూస్తే కనుక
సంక్షేమ శాఖ ఎస్సీ ఒక రకంగా ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ తో పాటుగా పరిశ్రమలు మరియు కార్మిక శాఖ కూడా వివేకి ఇచ్చే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇక రాజనర్సమ విషయంలో దామోదర్ రాజనర్సమకి మొదట స్పీకర్ గా ఆలోచించారు కానీ స్పీకర్ గా ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి దామోదర్ రాజనర్సమ స్పీకర్ గా తీస్తే తన స్థాయిని తగ్గించినట్టుగా అవుతుందని చెప్పి కూడా ఆయన స్థానంలో వైద్య ఆరోగ్య శాఖని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపుగా వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనర్సమ ఖరారనంటే ఇక తుమ్మల విషయానికి వస్తే తుమ్మలకి ఆర్ అండ్ బి హౌసింగ్ గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ హోదా అయితే ఆయన ఏ మంత్రిత్వ శాఖ అయితే వ్యవహరించారో అదే మంత్రిత్వ శాఖను తిరిగి కేటాయించే విధంగా హౌసింగ్ మరియు ఆర్ అండ్ బి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను కేటాయించబోతున్నారు ఇక ఉత్తమ్ విషయంలో హోంమంత్రిగా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది పార్టీ ఆ తర్వాత జీవన్ రెడ్డికి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయనకి జీవన్ రెడ్డికి వ్యవసాయం మార్కెటింగ్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక శ్రీధర్ బాబు విషయంలో చాలా కీలకమైన రెండు శాఖలు కూడా శ్రీధర్ బాబు వరించబోతున్నాయి సౌమ్యుడిగా ఆ పేరున్నటువంటి శ్రీధర్ బాబు గతంలో కూడా షాడో ముఖ్యమంత్రి కూడా వ్యవహరించారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ హయాంలో పౌర ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన పౌర సరఫరా శాఖ కూడా మంత్రి మంత్రిగా పనిచేశారు మొదటి కేబినెట్ లో 2004లో మొదటిగా ఆయన అసెంబ్లీ వ్యవహారాలకు కూడా పనిచేశారు సో ఓవరాల్ గా శ్రీధర్ బాబు విషయంలో చూస్తే కనుక డెఫినెట్ గా చాలా కీలక శాఖల్లో ఆయన ఇప్పటికే పనిచేస్తున్నారు సో ఈ నేపథ్యంలో సౌమ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకి ఇటు విద్యాశాఖ మంత్రిగా ఆ తర్వాత ఫైనాన్స్ కూడా రెండు చాలా కీలకమైన శాఖలకు సంబంధించి వరించబోతున్నాయి శ్రీధర్ బాబు విషయంలో ఇక కోమటిరెడ్డి విషయాన్ని చూస్తే కనుక పంచాయతీరాజ్ మరియు పౌర సరఫరా శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఇవ్వబోతున్నారు అయితే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా నల్గొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాకు సంబంధించి గెలుపొందినప్పటికీ కూడా కేవలం ఒకరికి మాత్రమే మంత్రి పదవి భరించబోతుంది మరొకరిని వేరే రకంగా ప్రభుత్వ సలహాదారుడిగాను లేకుండా ఇతరత్ర మంత్రిత్వ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న విధంగా ప్రభుత్వంలో తీసుకునే అవకాశం ఉంది ఇక కొండా సురేఖకి బీసీ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి పదవి భరించబోతోంది ఆ శాఖకు సంబంధించి ఆమె కేటాయించబోతున్నారు ఇక ప్రేమ్ సాగర్ రావు విషయంలో ఫారెస్ట్ మరియు ఎండోన్మెంట్ ఆయనకి కేటాయించబోతున్నారు గతంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇంద్రకరణ్ రెడ్డి యొక్క మంత్రిత్వ శాఖ వివరించారు ఈసారి ప్రేమ్ సాగర్ రావు ఫారెస్ట్ మరియు ఎన్విరాన్మెంట్ శాఖగా అనే మంత్రిగా ఉండబోతున్నారు ఇక పొన్నం ప్రభాకర్ గౌడ్కి సంబంధించి ఎక్సైజ్ మరియు స్పోర్ట్స్ కూడా పొన్నం ప్రభాకర్ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి సీట్లలో కేవలం మల్రెడ్డి రంగారెడ్డికి మాత్రమే ఒక్కొక్క అవకాశం దక్కుతోంది దీంతో పాటుగా రేవంత్ రెడ్డి గారి అతని సన్నిహితులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మల్రెడ్డి రంగారెడ్డికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన శాఖ కేటాయించబోతున్నారు ఇక మదన్ మోహన్ రావు నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావుకి ఐటీ శాఖ కేటాయించబోతున్నారు అయితే ఇక్కడ వరకు మనం చూస్తే కనుక ఇద్దరు బీసీలకి ముగ్గురు ఎస్సీలకి ఆ తర్వాత రెడ్డిలకి ఆరుగురికి వెలమ ఒకటి కమ్మ ఒకటి అయితే సీట్ల కేటాయింపు జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ శాఖకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది కానీ ఒక ఇద్దరు బీసీలకు కూడా అవకాశం కల్పించబోతున్నారు దీంట్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినటువంటి బీర్ల ఐలయ్య ఆ తర్వాత వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ నుంచి కూడా కేటాయించబోతున్నారు ఒకవేళ మహబూబ్ నగర్ నుంచి కనుక వీర్లపల్లి శంకర్ కనుక అక్కడ అప్పటికే ముఖ్యమంత్రి తర్వాత జూపల్లి కృష్ణారావు కూడా స్పీకర్ గా కూడా కేటాయించబోతున్నారు కాబట్టి ఇక్కడ శంకర్ స్థానంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన మదియాష్కి గౌడ్ ని ఎమ్మెల్సీగా రానున్న రోజునటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆయన పరిగణలోకి తీసుకొని అక్కడ ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక బీర్లపల్లి శంకర్ బీర్లలో ఇద్దరు ఎవరికో ఒక అవకాశం లభిస్తుంది మరొకరికి మదియాష్కి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఓవరాల్ గా చూస్తే కనుక రెడ్డి నుంచి ఏడుగురికి ఎస్సీ నుంచి ఒకరికి ఎస్సీ నుంచి ముగ్గురికి బీసీల నుంచి నలుగురు లేదా ఐదుగురికి వచ్చే విధంగా కనిపిస్తోంది ఓవరాల్ గా ఇక కమ్మ నుంచి ఒకరికి బ్రాహ్మణ ఒకరికి తర్వాత వెల్లమ ఒకరికి కూడా ప్రజలు మనం చూడవచ్చు ఇక స్పీకర్ గా జూపల్లి కృష్ణారావుని అధిష్టానం డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది ఆ తర్వాత గడ్డం వినోద్ ని డిప్యూటీ స్పీకర్ గా తీసుకోబోతున్నారు సో ఓవరాల్ గా ఇది కేబినెట్ సంబంధించిన అంశం ఇక షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీగా ఆయనకి మైనార్టీకి సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది ఇక మహేష్ కుమార్ గౌడ్ కి అయితే ఒకవేళ అంచనా రకంగా చూస్తే కనుక ఇప్పటికే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు కాబట్టి పిసిసి పదవిని మార్పు చేసే అవకాశం ఉంది మరి పిసిసి పదవి మార్పు విషయంలో లేదా ఒక మంత్రిత్వ శాఖ విషయంలో పక్కాగా మహేష్ కుమార్ గౌడ్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ కి పిసిసి లేదా ఒక మంత్రి పదవికి సంబంధించి గ్యారంటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో టికెట్ ఆశించినప్పటికీ కూడా